EPS 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మరియు EPS 95 పెన్షనర్స్ కి నా నమస్కారాలు. ఈరోజు ఏంటంటే, సాధారణంగా పెన్షనర్స్ కి ఎంప్లాయీస్ కి వచ్చే సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మందికి డిమాండ్ నోటీసులు వస్తున్నాయి, డిఫరెన్స్ విత్ ఇంట్రెస్ట్ కట్టమని డిమాండ్ నోటీసులు వస్తున్నాయి. వాళ్ళ యొక్క ప్రశ్న ఏంటంటే, మేము ఈ ఇంత డబ్బులు కడితే మాకు ఎంత పెన్షన్ వస్తుంది, అంటే ఎంత హయ్యర్ పెన్షన్ వస్తుంది అన్నది వాళ్ళ యొక్క సందేహం. ఇది చాలా మందిలో కలుగుతుంది, ఎందుకంటే మాకు డిమాండ్ నోటీస్ ఇస్తున్నారు, అటువంటప్పుడు మాకు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుందో ఈపీఎఫ్ తెలియచేయాలి కదా మాకు అని వాళ్ళ యొక్క వాదన. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సర్వీస్ ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్లో 33 ఏళ్ళు ఉండొచ్చు. అంటే మనం ఏ 33 ఏళ్ళ క్రితం జాయిన్ అయ్యి ఉండొచ్చు మనం, కానీ హయ్యర్ పెన్షన్ విషయంలో మాత్రం 16, 11, 95 నుంచి ఏ రోజైతే మనకి 58 ఏళ్ళు నిండాయో ఆ కాలాన్నే ఆ సర్వీస్నే పరిగణలోకి తీసుకుంటారు. సపోజ్ పిహెచ్ఈలో ఒక అతను 83లో జాయిన్ అయ్యాడు, 83 నుంచి 15, 11, 95 15 నవంబర్ 1995 వరకు అతను సర్వీస్ పరిగణలోకి తీసుకోరు. 16, 11, 95 నుంచి అతనికి ఏ రోజైతే 58 ఏళ్ళు నిండాయో ఆ రోజు వరకే అతను సర్వీస్ పరిగణలోకి తీసుకొని హయ్యర్ పెన్షన్ డిసైడ్ చేస్తారు. 16, 11, 95 నుంచి అతనికి 58 ఏళ్ళు నిండే వరకు అతనికి ఎన్ని ఇంక్రిమెంట్లు వచ్చాయి, ఎన్ని ప్రమోషన్లు వచ్చాయి, ఎన్నిసార్లు వాళ్ళ కంపెనీలో పే స్కేల్ రివైజ్ అయింది, తర్వాత 16, 11, 95 నుంచి 58 ఏళ్ళు నిండిన తేదీ వరకు అతను నాన్ కంట్రిబ్యూటరీ డేస్ ఎన్ని ఉన్నాయి, అంటే అతను జీతం పొందని రోజులు ఎన్ని ఉన్నాయి అన్నది కూడా లెక్కలోకి తీసుకుంటారన్నమాట. ఇది మరి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. ఎవరికి ఎన్ని ఇంక్రిమెంట్లు వచ్చాయి, ఎవరికి ఎన్నిసార్లు పే స్కేల్ రివైజ్ అయింది, ఎవరికి ఎన్నిసార్లు ప్రమోషన్ వచ్చింది అన్నది వాళ్ళకే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి తెలియదు. అందుచేత నాకెంత పెన్షన్ వస్తుంది అన్న విషయంలో వాళ్ళ యొక్క డేటా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నమాట. తర్వాత ఏంటంటే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ మనం డిఫరెన్స్ అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళు పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తారు. పెన్షన్ డిఫరెన్స్ అమౌంట్కి పెన్షన్ క్యాలిక్యులేషన్కి సంబంధం లేదన్నమాట. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం చాలామందికి పెన్షన్ రివైజ్ చేసింది. అప్పుడు కూడా వాళ్ళెప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అన్న విషయాన్ని ఎవరికి తెలియపరచలేదు. వాళ్ళు డిమాండ్ నోటీసులు ఇచ్చి మీరు ఇంత అమౌంట్ కట్టాలి అని మాత్రమే వాళ్ళు డిమాండ్ నోటీస్ పంపించారు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంత హయ్యర్ పెన్షన్ వస్తుంది అన్న విషయం వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ల మీద, ప్రమోషన్స్ మీద, మళ్ళీ వాళ్ళకి ఎన్నిసార్లు పే స్కేల్ రివైజ్ అయింది అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయం ఎవరికి వారే సొంతంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ దీనికి కామన్ ఆన్సర్ అనేది ఎక్కడా ఉండదు. అందువల్ల ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి వాళ్ళు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుంది అన్న విషయంలో ఒక అవగాహనకు వస్తారని నేను ఆశిస్తున్నాను.
రెండో విషయం ఏంటంటే, చాలా మంది నేను 35 సంవత్సరాలు పనిచేశాను, నేను 30 ఏళ్ళు పనిచేశాను, నాకెంత పెన్షన్ వస్తుంది అని అడుగుతారు. అక్కడ మీరు 37 ఏళ్ళు పనిచేశారా, 33 ఏళ్ళు పనిచేశారా, లేదా 30 ఏళ్ళు పనిచేశారా అన్నది ముఖ్యం కాదు. 16, 11, 95 నుంచి మీకు 58 ఏళ్ళు నిండే వరకు ఎన్ని రోజులు పనిచేశారు, ఎంతకాలం పనిచేశారు అన్నదే ఇక్కడ ముఖ్యం అన్నారు. 16, 11, 95 కంటే ముందు సర్వీస్ ఏదైతే ఉందో అది పరిగణనలోకి తీసుకోరు. ఎందుకంటే ఆ టైంలో మనం కంట్రిబ్యూషన్ కట్టింది ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71 స్కీమ్లో మనం కంట్రిబ్యూషన్ కట్టాం. అప్పుడు కంట్రిబ్యూషన్ 2.32% ఆఫ్ టోటల్ డిఏ. 16, 11, 95 నుంచి 8.33% ఆఫ్ పే ప్లస్ డిఏ కంట్రిబ్యూషన్ కడుతున్నాం కాబట్టి, ఆ కంట్రిబ్యూషన్ అంటే ఏదైతే 15, 11, 95 వరకు మనం కట్టిన కంట్రిబ్యూషన్ని లెక్కలోకి తీసుకోరన్నమాట. అందువలన ప్రతి ఒక్కరు 16, 11, 95 నుంచి నాకు 58 ఏళ్ళు నిండే వరకు ఎంత కంట్రిబ్యూషన్, ఎంత ఎన్ని రోజులు నేను కంట్రిబ్యూషన్ కట్టాను అన్న దాని మీదే నా హయ్యర్ పెన్షన్ ఆధారపడి ఉంటుందని వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇంకేంటంటే, డిమాండ్ నోటీస్ వచ్చిన తర్వాత చాలామంది ఈ అమౌంట్ ఇప్పుడు కడితే నాకేమైనా లాభం ఉంటుందా అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. ఈ విషయంలో మీకు ఆల్రెడీ ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. ఎవరికైతే 58 ఏళ్ళు నిండిన తర్వాత ఈరోజు వరకు ఎవరైతే బతికున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏరియర్స్ వస్తాయి. 2014లో ఒక అతనికి 58 ఏళ్ళు నిండాయి. అతను ఈరోజు వరకు దాదాపు 10 ఏళ్ళు బతికే ఉన్నాడు. 2015లో ఒక 58 ఏళ్ళు నిండాయి. అతను ఈరోజు వరకు 9 ఏళ్ళు బతికే ఉన్నాడు. 2016లో ఒక అతనికి 58 ఏళ్ళు నిండాయి. ఈరోజు వరకు అతను 8 ఏళ్ళు బతికే ఉన్నాడు. కాబట్టి మరి ఈ 10 ఏళ్ళు, 9 ఏళ్ళు, 8 ఏళ్ళు ఈ కాలానికి ఎరియర్స్ వస్తాయి. వీళ్ళకి ఎరియర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కట్టిన డిఫరెన్స్ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది ఇంచుమించుగా. అటువంటప్పుడు మీరు కట్టిన డబ్బులు మీకు రిటర్న్ వచ్చినప్పుడు మీరు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుంది అన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే మీకు హయ్యర్ పెన్షన్ అంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఇచ్చిన పెన్షన్ కంటే ఎక్కువే వస్తుంది. కానీ మీరు కట్టిన డబ్బులు మీకు పూర్తిగా వెనక్కి వచ్చేస్తున్నప్పుడు మీకు హయ్యర్ పెన్షన్ ఎంత వస్తుంది అన్నది తెలుసుకోవడం ఒక ముఖ్య విషయం అయినప్పటికీ దాని గురించి సీరియస్గా ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే అందరికీ ఏ విధంగా హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తారో మీకు అదే విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మీరు ఈ విషయంలో అనవసరంగా కంగారు పడవలసిన పని లేదు, ఆత్రుత చెందవలసిన పని కూడా లేదు. అందువలన మీరు మనం ఏంటంటే హయ్యర్ పెన్షన్కి డిమాండ్ నోటీసులు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఒకసారి మననం చేసుకొని మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం హయ్యర్ పెన్షన్ గురించి 18 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగాం. మరి ఏమీ లాభం లేకపోతే 18 ఏళ్ళు కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు? 18 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళల్లో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు ఆఫీసర్స్, ఎక్కువగా పబ్లిక్ సెక్టార్ అండర్ టెక్నిక్స్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎక్కువగా చందాలు వేసుకొని వాళ్ళు మంచి మంచి లాయర్స్ని పెట్టి సుప్రీంకోర్టులో ఈ కేసును నడిపించారు. అందువలన ఆఫీసర్స్ అంటే వాళ్ళు 1 కి 10 సార్లు ఆలోచిస్తారు, మనకంట చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కాబట్టి హయ్యర్ పెన్షన్ వలన లాభం లేకపోతే వాళ్ళు 18 ఏళ్ళు ఈ కేసు గురించి వాళ్ళు పాటు పడరు కదా. అందువలన ఖచ్చితంగా హయ్యర్ పెన్షన్ అంటే లాభమే ఖచ్చితంగా ఉంటుంది. అందువలన హయ్యర్ పెన్షన్కి డిఫరెన్స్ కట్టే విషయంలో
మనం సాధ్యమైనంత వరకు ఆ అమౌంట్ కట్టడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఏరియర్స్ వస్తాయో ఆ ఏరియర్స్ ఇంచుమించు మీరు కట్టిన అమౌంట్కి సమానం అవుతుందో అటువంటి విషయంలో వాళ్ళు వెనకని చెయ్యక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని కడితే ఆ అమౌంట్ దాదాపు 2-3 నెలల్లో లేకపోతే మ్యాక్సిమం 6 మంత్స్లో వెనక్కి వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి అక్కడ ఏంటి, ఆ 6 మంత్స్ వాళ్ళు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో వాళ్ళకి ఆ 6 మంత్స్ ఆ సోర్స్ని వాళ్ళు 6 మంత్స్ ప్రొటెక్ట్ చేయాలన్నమాట. అంటే 6 మంత్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయడం ఏదో ఒకటి చేసుకోవాలి, కానీ వాళ్ళకి గ్యారంటీగా కట్టిన అమౌంట్ తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి బర్డెన్ ఏంటంటే ఎక్కడైనా అప్పు తీసుకొస్తే ఆ 6 నెలలు ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేయాలి. ఒకవేళ కట్టిన అమౌంట్ కంటే ఏరియర్స్ ఇంకా ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో కట్టిన అమౌంట్కి వచ్చిన ఏరియర్స్కి ఆ డిఫరెన్స్ ఒకవేళ వీళ్ళు కట్టిన ఇంట్రెస్ట్తో కూడా సమానం అయిపోవచ్చు. మోరోవర్ మీరు కడుతున్న డిఫరెన్స్ ఏంటి అంటే మీరు రిటైర్మెంట్ అప్పుడు పిఎఫ్ చెక్ తీసుకున్నారు, ఆ పిఎఫ్ చెక్ తీసుకున్నప్పుడు మీరు హయ్యర్ కంట్రిబ్యూషన్ మీ సర్వీస్లో కట్టకపోవడం వలన మీకు పిఎఫ్ చెక్ ఎక్కువ అమౌంట్కి వచ్చిందన్నమాట. ఆ ఎక్కువ వచ్చిన అమౌంటే ఇప్పుడు మీరు కడుతున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ సంస్థ నుంచి కానీ ఈపిఎఫ్ఓ నుంచి కానీ తీసుకున్న పిఎఫ్ చెక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్సెస్ అమౌంట్నే మీరు ఇప్పుడు కడుతున్నారు. సపోజ్ మీరు 5 లక్షల రూపాయలు ఎక్సెస్ మీకు అమౌంట్ వచ్చింది, ఎందుకంటే మీరు హయ్యర్ కంట్రిబ్యూషన్ కట్టలేదు కాబట్టి మీకు 5 లాక్స్ ఎక్సెస్ వచ్చింది. ఆ 5 లాక్స్ని మనం రిటైర్ అయిన తేదీ నాడు రిటైర్ అయిన మర్నాడు ఒక టర్మ్ డిపాజిట్లో పెడితే బ్యాంకులో ఆ 5 లాక్స్ మీద మనకి ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఆ 5 లాక్స్ మనకే చెందుతుంది. మరి ఈ 5 లాక్స్ ఏదైతే రిటైర్మెంట్ నాడు ఎక్సెస్ తీసుకున్నామో అది ప్లస్ ప్రతి నెల టర్మ్ డిపాజిట్ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ ఈ రెండు కలిస్తే ఏదైతే ఉంటుందో ఏదైతే అమౌంట్ వస్తుందో అదే అమౌంట్ ఈరోజు డిమాండ్ నోటీస్లో ఉంటుంది ఇన్సూరెన్స్. అందువలన మనము తీసుకున్న అమౌంట్నే మళ్ళీ మనం తిరిగి కడుతున్నామని విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాకపోతే మనం మనకు వచ్చిన ఎక్సెస్ 5 లాక్స్ ఏదైతే ఉందో నేను ఉదాహరణగా చెప్పింది అది మనం వేరే చోట ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, మనకి సమయానికి ఆ అమౌంట్ అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా లోన్ తీసుకోవడం ఏదో చేసి మొత్తానికి అమౌంట్ కట్టేస్తాం. కట్టిన తర్వాత మన డబ్బులు ఇంచుమించుగా మనకి వెనక్కి వచ్చేసినప్పుడు మనం అగైన్ రీపే చేసేస్తాం. అందువలన ఈ విషయాలన్నీ మనం హయ్యర్ పెన్షన్కి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది కాకుండా హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేసిందంటే సుప్రీంకోర్టు వాళ్ళకి ఉన్న విశేష అధికారాలు ఆర్టికల్ 124 ఉన్న విశేష అధికారాలతోటి వాళ్ళు హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేశారు. అంటే సుప్రీంకోర్టు తన విశేష అధికారాలను ఉపయోగించి ఇప్పుడు ఎవరికైతే హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళకి సుప్రీంకోర్టు యొక్క విశేష అధికారాల ద్వారా ఆ హయ్యర్ పెన్షన్ యొక్క సౌకర్యం లభించిందన్నమాట. ఇక్కడ ఆర్టికల్ ఏంటంటే 142 ఆర్టికల్ 142 అన్నది సుప్రీంకోర్టుకి కొన్ని విశేష అధికారాలు ఇస్తుంది అన్నమాట. ఈ విశేష అధికారాలను ఉపయోగించుకొని మనకి హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేశారు. ఎందుకంటే మనకి ఈపీఎఫ్ఓ అమెండ్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చిందో 1/9/2014 నుంచి ఆ అమెండ్మెంట్స్ అన్నీ సరి అయినవే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు హయ్యర్ పెన్షన్కి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చారు అంటే ఆర్టికల్ 142 అన్నది సుప్రీంకోర్టుకి విశేష అధికారాలు కల్పిస్తుంది కాబట్టి ఆర్టికల్ 142 ద్వారా
వాళ్ళు 1/9/2014 నాడు ఎవరైతే ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని కారణాల చేత హయ్యర్ పెన్షన్ అప్లై చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి మాకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఇప్పుడు హయ్యర్ పెన్షన్ కి అనుమతిస్తున్నామని వాళ్ళు మనకి సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ లో చెప్పింది. అంటే మనకి ఇప్పుడు హయ్యర్ పెన్షన్ వచ్చింది సుప్రీంకోర్టు యొక్క విశేష అధికారాల వలన. అందువలన ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది కాకుండా ఇది వన్ టైం ఛాన్స్, హయ్యర్ పెన్షన్ అనేది వన్ టైం ఛాన్స్. తర్వాత ఇప్పుడు ఎవరైతే హయ్యర్ పెన్షన్కి అప్లై చేయలేదో వాళ్ళకి ఇంకా హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారో వాళ్ళకే అవకాశం ఉంది. కాబట్టి డిఫరెన్స్ అమౌంట్ కట్టినప్పుడు మనం ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని సరి అయిన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Don't forget to like, subscribe and share the videos.